ఈరోజు ముఖ్యమంత్రికి పలుకుతున్నటువంటి స్వాగతం గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి ఘనస్వాగతం లభించలేదు. దానికి కారణం కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి నిరంతరం నిద్రాహారాలు సైతం పక్కన పెట్టి, ఆహారాన్ని సైతం పక్కన పెట్టి, తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టింది. కాబట్టి ఏదైతే నాన్నగారి తాలూకా సువర్ణ పరిపాలన ఆ రోజు 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్ర ప్రజలకు అందించారో, నాన్నగారు మరణించిన తర్వాత, నాన్నగారు మన మధ్య నుంచి దూరం అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అటువంటి సువర్ణ పరిపాలన అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తను చేసినటువంటి పాదయాత్రని ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. ఘననైనటువంటి మెజార్టీని ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్నటువంటి విశాఖ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కలగజేసినందుకు భగవంతుడికి మీ అందరం కూడా మరి హర్షాతి రేఖ వారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆనందంతో ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఇటువంటి ముఖ్యమంత్రి ఈ భూమి మీద జీవించినంతకాలం కూడా ఇతనుంటేనే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో హర్షాతి రేఖం మంచి స్వాగతం, ఘనమైనటువంటి స్వాగతం పలకడానికి సుదీర్ఘ ప్రాంతాలు 70-80 కిలోమీటర్ల దూరం నుంచి రైతు కుటుంబీకులు ఈవేళ ఆదర్శ రైతుగా రైతు కుటుంబీకులను ఆదుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాలు పెట్టి ఏ విధంగా అయితే రైతును ఆదుకున్నాడో, ఈవేళ యువతను ఏ విధంగా ఆదుకున్నాడో, నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించి ఏ విధంగా ఆదుకున్నాడో, ఇటువంటి ముఖ్యమంత్రి ఈరోజు విశాఖపట్నం నగరానికి వస్తున్నాడంటే చూడడానికి ఘనమైన స్వాగతం పలకడానికి ఈరోజు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వేలాది లక్షలాది సంఖ్యలో వచ్చి ఘన చరిత్రలో ఏ రోజు లేదు విధంగా విశాఖ చరిత్రని నిలిచిపోయే విధంగా ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కైలాసగిరి వరకు కూడా ఒక మానవహారం రూపంలో లక్షలాది మంది స్వాగతం పలకడానికి వీళ్ళ సిద్ధమై వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని వెలుగు సిబ్బందిని పెట్టుకొని డ్వాక్రా మహిళని తరలించుకునే పరిస్థితి దౌర్భాగ్యపరిచిన చంద్రబాబు నాయుడుకి అయితే ఈరోజు ఒకళ్ళు పిలిస్తే 100 మంది వచ్చేటువంటి నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి దానికి నిదర్శనమే ఈరోజు వేలాది మంది మరి జిల్లా నుంచి తరలి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి. ఈరోజు ఎగ్జిక్యూటివ్ జిల్లాగా విశాఖ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారు. ఇటువంటి ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క సంక్షేమ పథకాలే కాదు, ఒక మనసు ఉన్నటువంటి, ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రజల పేదల తాలూకా అభ్యున్నతి గురించి అనుక్షణం ప్రతిదపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలక వస్తున్నారు తప్ప ఏదో సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి కేవలం వాటిని తింటానన్నటువంటి ఆలోచన కాదు. ఇటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, గతంలో ఇటువంటి పరిపాలనని అందించేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఆ రోజు 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారిని చూసాము, మళ్ళీ ఆ కడుపును పుట్టినటువంటి తన తనయుడు తనను మించిపోయినటువంటి విధంగానే జగన్ అన్న చెప్పాడు, నాన్నగారు ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తామని చెప్పాడు. కానీ జగన్ అన్న వేసేది 2 అడుగులు కాదు, లక్షలాది అడుగులు వేసి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రగా చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో ఉండేటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రిగా, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నిలిచిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఘనంగా చెప్పగలుగుతా ఉన్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.